అంటే మనిషి ఎన్ని విజయాలు సాధించినా ఎంత అద్భుతమైన సక్సెస్ సాధించినా అంటే ఎందుకు ఆత్మహత్య దిశగా కేఫ్ కాఫీ డే ఓనర్ విషయం తీసుకుంటే సిద్ధార్థ్ది తీసుకుంటే చాలా షాకింగ్ అనిపించింది. అంటే ఒక 2,000 కోట్ల అప్పులుంటే ఏంటి, 8,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, వాటిని హ్యాండిల్ చేయలేకపోయాడు, అసలు ఏంటి, ఏమన్నా కుట్ర ఉందా, నిజంగా ఆత్మహత్య? ఏం లేదండి, 20,000 కోట్ల రూపాయల ఆస్తులు. అవును, 5,000 కోట్ల రూపాయలు. 5,000 కోట్లు అంటే మీకు 20,000 కోట్ల రూపాయల ఆస్తులు, 5,000 కోట్ల రూపాయల అప్పులు అన్నప్పుడు 15,000 ప్లస్లో ఉన్నారు. 15,000 కోట్లు చిన్న విషయం. సో మానసికంగా సమాజాన్ని ఎదుర్కోలేకపోవడం అనేటువంటిది ఇక్కడ మైనస్గా చెప్పుకోవాలి. సో అందుకని నేనేం చెప్తా ఉంటా జనాలకి అంటే, కలియుగ ధర్మం ప్రకారము కసిగా డబ్బు సంపాదించండి, సమాజం పట్ల కసిగా వ్యవహరించండి, అంటే సమాజాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. సమాజం ఇలా అయిపోయింది అంటే, ఒక వ్యక్తి మంచి కారు కొనుక్కున్నా, ఒక వ్యక్తి మంచి బట్టలు వేసుకున్నా, ఒక వ్యక్తి మంచి ఫుడ్ తిన్నా, ఓర్వలేనటువంటి సమాజం అయిపోయింది. అంటే మన పక్క వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులు, మన స్నేహితులు, మనకు తెలిసిన మనకు కావలసిన వాళ్ళే మనల్ని ఓర్వలేనటువంటి పరిస్థితి. అంటే వీడు ఎలా వృద్ధిలోకి వస్తున్నాడు అని. అయితే దీనికి బేస్ ఏమిటి అంటే, కలియుగంలో దృష్టి దోషం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ వెంకటేశ్వర స్వామిని తీసుకుంటే ఆయనకు ప్రతిరోజు దృష్టి తీస్తారు. సో వెంకటేశ్వర స్వామి వారి కంటే గొప్పవాళ్ళు మనం కాదు కదా. సో నరఘోష అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. నరఘోష ప్రకారం ఏం జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత విపరీతమైన ఏడుపు, అంటే వాడిని నాశనం అయిపోవాలి అనే టైపులో బాగా విపరీతంగా జనాలు కోరుకోవడం వల్ల, ప్లస్ ఆయన మీదేసే రాళ్ల వల్ల, ఆ రాళ్లను తట్టుకోలేనటువంటి స్టేజ్లో ఆ వ్యక్తి సుసైడ్ టెండెన్సీకి పాల్పడతాడు. ప్లస్ జాతకంలో కూడా చంద్రుడు వీక్లో ఉన్నప్పుడు, భయంకరమైన వీక్లో చంద్రుడు ఉంటే చంద్రుడు మనఃకారకుడు. అంటే ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవాలి అంటే తన మనసు ప్రోత్సహిస్తుంది. సో ఆ మనఃకారకుడైనటువంటి చంద్రుడు నీచంలో ఉండడం, ఎగ్జాంపుల్ శనితో కలిసి ఉండడం, లేదా చంద్రుడు కుజుడు కలిసి ఉండడం, లేదంటే వ్యయంలో 12th హౌస్లో జాతకరీత్యా చంద్రుడు ఉండడం, సో ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి ఆత్మహత్యకు పురిగొల్పబడేటువంటి సందర్భం ఉంటుంది. సో ఈ వ్యక్తి కూడా, సిద్ధార్థ గారు కూడా చాలా గొప్ప, ఆయన స్పీచెస్ చూస్తే మనకు అర్థమవుతుంది చాలా కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒక మాట చెప్పేవారు ఏంటంటే, ఒక 5 కోట్లు సంపాదిస్తే ఇంక మనిషికి డబ్బుతో పని ఉండదు అని. అంటే ఒక 5 కోట్ల కంటే మనకు వేస్టింగ్, 5 కోట్ల తర్వాత వచ్చే డబ్బు మనకు అవసరం ఉండదు, 5 కోట్లు సరిపోతుంది. ఒక నిజంగా ఒక మనిషి బ్రతకాలంటే 5 కోట్లతో హ్యాపీ. అంటే ఒక 2 కోట్లు పెట్టి, 1 కోటి రూపాయలు పెట్టి, ఒక ఇల్లు, ఒక కారు, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటే ఇంక జీవితాంతం బ్రతకొచ్చేవాడు. సో అతను అదే చెప్పేవాడు, అట్లాంటి వ్యక్తి 20,000 కోట్ల రూపాయలు సంపాదించి చివరికి ఆత్మహత్య చేసుకుని చెరువులో శవమైదేలినటువంటి సందర్భం. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులను బేస్ చేసుకుంటే సమాజం మన మీద, అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి వాళ్ళ మీద దాడి చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి అనేటువంటి సందేశం జనాల్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఎవరూ శుద్ధ పూసలు కాదు, అది అర్థం చేసుకోలేని వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే కలియుగం అంతా కూడా స్వార్థంతో నిండి ఉన్నది, భారతదేశం అంతా కూడా తప్పులతో నిండి ఉన్నది. అంటే ఎకనామికల్ అఫెన్స్ అనేది ఇక్కడ కామన్. ఇక్కడ ఒక మామూలు వ్యక్తి దగ్గర నుండి ఒక పెద్ద కోట్ల అధిపతి వరకు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో దగ్గర ప్రభుత్వాన్ని మోసం చేస్తూనే గడుపుతారు. అంటే ఉదాహరణ ఐటీ లెక్కలు చూపించేటప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ ఈ లెవెల్లో డెవలప్ అయ్యింది, భారతదేశం ఈ లెవెల్లో రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందంటే కారణం ఏంది, ఎవరు అవునన్నా కాదన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి జనాలు చేసేటువంటి ఎత్తుల్లో భాగంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ అయింది. ఎందుకు, గవర్నమెంట్ కట్టాల్సినటువంటి రియల్ ఎస్టేట్ ఐటీ పన్ను టర్న్ చేసి మీకు ఇన్స్టాల్మెంట్ కింద కన్వర్ట్ చేసి హోమ్ లోన్ తీసుకుని కట్టుకుంటారు. అంటే అక్కడ కట్టాల్సిన డబ్బులు ఇటు కట్టుకుంటారు. సో ఇట్లాంటి పనులన్నీ ఎంతమంది చేయట్లేదు సమాజంలో, అందరూ చేస్తున్నారు. సో ప్రతి మనిషి స్వార్థమే. ఈ స్వార్థం ఉన్నటువంటి సందర్భంలో ఎవరైతే ఎదుటి వ్యక్తులు వేసే రాళ్లను తట్టుకోలేకపోతారో, వాళ్ళ మాటల్ని పట్టించుకుంటారో, వాళ్ళు నాశనమైపోతారు. అంటే మానసికంగా డిప్రెషన్లోకి పోయి టాబ్లెట్లు వేసుకోవడము, లేకపోతే ఆత్మహత్యా ప్రయత్నం చేయడం, ఇలాంటివి జరుగుతాయి. సో ఇప్పుడు నేను సమాజానికి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, జనాలకి కసిగా డబ్బు సంపాదించండి, సమాజాన్ని పట్టించుకోకండి. ఎందుకంటే ఎవరూ శుద్ధ పూసలు కాదు, సమాజంలో ఎవరూ శుద్ధ పూసలు కాదు, ఎవరో మనల్ని కామెంట్ చేసినారని బాధపడే స్టేజ్లో మనం ఉండొద్దు. అదేదో సినిమాలో, బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబులే చెప్పారు, కలియుగ ధర్మం అండి అది. కలియుగ ధర్మము వెంకటేశ్వర స్వామి వారు అధిపతి కలియుగానికి. ఆయన రథం నడిపిస్తారు, ఆ రథానికి 2 గుర్రాలు, ఒక గుర్రం డబ్బు అయితే 2వ గుర్రం అమ్మాయి, దాన్ని మనిషి అంటారు. మనీ అంటే డబ్బు, షీ అంటే అమ్మాయి.
ప్రపంచాన్ని నడిపించేది ఈ రెండే. అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇంకా మీకు ఎక్కడా ఉండదు. ఉదాహరణ, జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ నుండి టీడీపీ పార్టీ ఆఫీస్ వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద అది కనిపిస్తుంది మనకి, దాన్ని ఏమంటారు, బోర్డు హోర్డింగ్ కనిపిస్తుంది. ఆ హోర్డింగ్లో ఒక సోఫా సెట్, మనం కూర్చున్న సోఫా సెట్ లాంటి ఒక సోఫా సెట్టు, ఆ సోఫా సెట్కు కింద ఆనుకొని ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆ అమ్మాయికి రెండే రెండు చిన్న కర్చీప్ లాంటి బట్టలు ఉంటాయి. అంటే యాడ్ ఏంటయ్యా అని చూస్తే అది సోఫా సెట్ యాడ్. ఈ సోఫా సెట్ యాడ్కు ఈ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? మనం సోఫా సెట్ కొనుక్కోవాలంటే సోఫా సెట్ ఏ కలర్లో ఉంది, ఎంత గ్యారంటీ వస్తుంది, ఇది మనం వేయాల్సింది యాడ్. కానీ అక్కడ వేసింది ఏంది, ఒక అమ్మాయిని రెండు పీరికలతో నిల్చోబెట్టో కూర్చోబెట్టో మనకు యాడ్ చూపిస్తాడు. అంటే దాని అర్థం ఏంది అంటే ఇక్కడ అమ్మాయిని పెడితే కానీ సోఫా సెట్ చూడరు జనాలు అనేటువంటిది కాన్సెప్ట్. సో కలియుగ ధర్మం అది. ఆ కలియుగ ధర్మం వల్ల ఖచ్చితంగా ఈ అమ్మాయిని పెడితేనే జనాలను ఆకర్షిస్తాం అనుకునే సందర్భంలో ఆ యాడ్ తీసినటువంటి వ్యక్తి అలా పెట్టి చూపిస్తాడు మనకు. సో డబ్బు, ఇది ఫస్ట్ అమ్మాయి విషయం. అంటే ఎక్కడికి పోయినా అమ్మాయి చూడండి, మీరు అవకాశాలు కలియుగంలో మగవాళ్లకు 20% ఉంటాయి, 80% ఆడవాళ్ళకే ఉంటాయి. ఫస్ట్ ప్రయారిటీ అమ్మాయిలకే. మీకు రిసెప్షనిస్ట్ దగ్గర నుండి టెలికాలర్ దగ్గర నుండి టాప్ పొజిషన్లో ఉండే వరకు కూడా మ్యాక్సిమం అమ్మాయిలే. ఎందుకంటే అమ్మాయి 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 అమ్మాయి, ఇంకా వీళ్ళు తినగా మిగిలింది ఏమన్నా ఉంటే మగవాళ్ళకు పిచ్చం. అమ్మాయిలు డబ్బు సంపాదిస్తున్నారు, ఫ్రీడమ్ వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, సెక్యూరిటీ ఉంది. సో అన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో అలాంటి సందర్భం కలియుగంలో ఉంది. ఈ కలియుగం దీంతో పాటు డబ్బు, డబ్బుకు విపరీతమైన ప్రయారిటీ. 2004 పూర్వము ఒక పర్టిక్యులర్ మనం సమాజాన్ని తీసుకుంటే, తెలుగు సమాజాన్ని తీసుకుంటే, 1,00,000 రూపాయలు ఉండేవాడు, 1,00,000,000 రూపాయలు ఉండేవాడు సైకిల్ మీద తిరిగేవాడు. ప్లస్ అతి కష్టం మీద వాడు కొనుక్కునేది ఒక CT 100 అనేటువంటి ఒక హీరో హోండా ఆ బండి. కానీ ఇవాళ పరిస్థితి, మీకు డబ్బులు మారుతి కారు కూడా డబ్బులు ఉండవు, వాడు మీకు ఇన్నోవా తీసుకుని తిస్తాడు బయట. అంటే ఏమైంది, స్పెండింగ్ కల్చర్ పెరిగింది. అంటే కలియుగంని డబ్బు కమాండ్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే కమాండ్ చేస్తూ ఉందో విచలవిడితనం పెరిగిపోయింది. డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు జనాలు, భయంకరంగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ స్పెండింగ్ కల్చర్ ఏమైపోయింది, లవర్ లేకపోతే నువ్వు వేస్టు, ప్రతి వారం అట్లీస్ట్ ఒక్కరోజన్నా నువ్వు పబ్బుకు పోతే, నువ్వు పోకపోతే నువ్వు వేస్టు. ప్లస్ హోటల్లో లాస్ట్ సాటర్డే సండే కంపల్సరీ ప్రతి వారం నువ్వు హోటల్ తినకపోతే, ఫుడ్ తినకపోతే నువ్వు వేస్టు. సో ఇలాంటివన్నీ స్టార్ట్ అయినాయి. ఇలాంటి సమాజంలోకి మనం నెట్టబడుతున్నాం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. ఆల్రెడీ నెట్టబడ్డాం కూడా అదే. సో ఇక్కడ ఏమవుతుంది, జనాలందరూ ఈ నాశనం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే డబ్బు. ఏంది డబ్బుతో ఏం చేస్తున్నారు, 1,00,000,000 రూపాయలు లిక్విడ్ క్యాష్ ఉన్న వ్యక్తి ఆ 1,00,000,000 రూపాయలని దాయడానికి ప్రయత్నంలో భాగంగా దాయకుండా ఈ 1,00,000,000 రూపాయలతో 10 కోట్ల రూపాయల డ్రామా ఆడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే దీన్ని తీసుకెళ్ళి ఇంకో ఇన్వెస్ట్మెంట్లో పెట్టడము, లేకపోతే దీంతో గ్యాంబ్లింగ్ చేద్దామని ఇంకేదో ప్రయత్నం చేయడము ఉన్నాయి పోతున్నాయి. మీరింత వాస్తవిక దృక్పథంతో మాట్లాడుతున్నారు కదా, అంటే కలియుగపు స్థితిగతుల్ని ఆధ్యాత్మికతకు అన్నిటికీ ముడిపెట్టి అద్భుతంగా చెప్తున్నారు. బాగుంది, రియలిస్టిక్గా. కానీ నాకు ఇవాళ పొద్దున కూడా ఒక ప్రముఖ సిద్ధాంతి కలిశాడు నన్ను. ఆ వేణుస్వామి ఏంటండి, అతను చాలా ఓవర్ చేస్తున్నాడు, అతి అసలు అట్లా చేయకూడదండి, జ్యోతిష్యాన్ని భ్రష్ట పట్టిస్తున్నాడు, తప్పండి అతను అలాంటి వాళ్ళు ఉండకూడదండి అంటున్నాడు. ఏంటి విమర్శలు ఏంటి మీ మీద? ఏం లేదు, యాచకో యాచక శత్రువు. సరే, ఇప్పుడు హేతువాదులు ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తే ఒక పద్ధతి, మీ సాటి వాళ్ళు కూడా మిమ్మల్ని విమర్శించడం. మనం ఓపెన్ చేసుకున్నప్పుడే మాట్లాడుకున్నాం కదా కలియుగ ధర్మం గురించి. అరగోష, యాచకో యాచక శత్రువు. ఓకే, అడుక్కునే వాడికి అడుక్కునేవాడు శత్రువు. ఓకే, అట్లానే జ్యోతిష్యుడికి జ్యోతిష్యుడు శత్రువు. ఎప్పుడు శత్రువు, పేరు వచ్చినప్పుడు శత్రువు, పేరు రాకపోతే. ఓకే, ఇప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పినటువంటివి, గత 10 సంవత్సరాల నుండి చెప్పినటువంటి వాటిలో నాకు తెలిసినంత వరకు 4 లేదా 5 ఇన్సిడెంట్ జరగలేదండి. వెరీ క్లియర్, నేను హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని చెప్పాను, అక్కడ ట్రంప్ గెలిచాడు, తర్వాత ఐ థింక్ ఇంకొక 1-2 చిన్న చిన్న విషయాలు ఏవో ఉన్నాయి. సో అంతకు మించినటువంటి జ్యోతిష్యపరంగా చెప్పినటువంటి విషయాలు నేను 100 మాట్లాడితే 95 నా సక్సెస్ రేటు, సో మిగిలిన 5 ఫెయిల్యూర్. నేను ఒప్పుకుంటా ఫెయిల్యూర్, 100% ఫెయిల్యూర్. జనాలు కానీ వాదించేవాళ్ళు కానీ ఆ 5 పట్టుకొని నన్ను విమర్శించే ప్రయత్నమే చేస్తారు తప్ప, గెలిచినప్పుడు నేను మాట్లాడినప్పుడు సక్సెస్ అయినప్పుడు వచ్చి నన్ను వెన్నుదట్టి నన్ను ప్రోత్సహించేవాడు ఎవడు ఉండడు ఇక్కడ ఎవరు ఉండరు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని ప్రపంచం మొత్తంలో చెప్పినటువంటి ఏకైక వ్యక్తి నేను ఒక్కడినే. ప్రతి వాళ్ళు కూడా అన్ని టీవీ ఛానల్స్కి వచ్చి తెలుగుదేశం గెలుస్తుంది అని చెప్పి ఈవెన్ ముందు రోజు కూడా కూర్చొని మాట్లాడిన వాళ్ళు నా దగ్గర వీడియోలన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నేను, వాళ్ళు మాట్లాడినాయి. ఇప్పుడు ఎక్కడ కూడా యూట్యూబ్లో వాళ్ళ వీడియోలు కనిపించవు,
కారణం ఏంటంటే డిలీట్ చేసేసారు నెక్స్ట్ డే. ఓకే ఓకే. నేను డిలీట్ చేయ నా గురించి మీరు ఏ యూట్యూబ్ ఛానల్ కొడితే ఫస్ట్ యూట్యూబ్లో వచ్చే ఫస్ట్ వీడియోనే నాది 30 లక్షల మంది చూసుంటారు. దాంట్లో దొరికింది అడ్డంగా బుక్ అయిన వేణుస్వామి అని ఉంటుంది. అడ్డంగా నిలువుగా నేను ఉండేది అడ్డంగానే. సో అడ్డంగా బుక్ అయిన వేణుస్వామి అని ఉంటుంది మీకు. సో నేనేం దాన్ని తీసేయమని చెప్పలేదే, నేనేం బాధపడట్లేదే. మన గురించి చెడు మాట్లాడుకునేవాడు ఉన్నప్పుడే మన మంచితనం అనేది తెలుస్తుంది జనానికి. మన గురించి ఎంత కాంట్రవర్సీ అంటే, మన గురించి కలియుగ ధర్మం ఏమిటి అంటే, ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ప్రెస్ వాళ్ళందరూ వచ్చి కూర్చున్నప్పుడు, ఒక 70 మంది ప్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక మేధావి అన్నాడు, మీ వచ్చిన జనాలలో ఇంచుమించు 50% వేస్ట్ క్యాండిడేట్లయ్యా అని అన్నాడంట. 50% అనగానే జనాలు అందరు లేచి తిట్టడం స్టార్ట్ చేశారు. ఎవరిని? ఈ మేధావిని. మళ్ళీ మేధావి, ఓ సారీ నేను కలియుగ ధర్మం మర్చిపోయినా. లేదు, మీలో సగం మంది చాలా తెలివిగాళ్ళు ఉన్నాయా అన్నాడంట. ఏం మాట్లాడలే, రెండు ఒకటే. అవును, అంటే వాళ్ళ అంత పెద్ద మేధావులు జర్నలిస్టులు వాళ్ళకే అర్థం కాల. అంటే వాళ్ళు మీ ఫస్ట్ మీరు పిచ్చోళ్ళు అన్నప్పుడు ఏమో తిట్టిండ్రు, మీరు మేధావులు 50% అన్నప్పుడు వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ వాళ్ళు అంటే ఈ 50%లో మేధావుల్లో మేము ఉన్నాం అనుకుంటాం. మరి 50% ఎవరు? పిచ్చోళ్ళు ఎవరు? సో కలియుగ ధర్మం ఎలా ఉంటుంది అంటే, మనం చెప్పే విధానాన్ని బట్టి. నేను అగ్రెసివ్గా పోతా, నా సబ్జెక్టు మీద నాకు నమ్మకం ఉంది, ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా సోషల్ మీడియా మీద నాకు నమ్మకం ఎక్కువ, సోషల్ మీడియా మీద కాన్షియస్ ఎక్కువ. సో నేనేమి మూర్ఖంగా ప్రవర్తించడం లేదు, ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డ్ వెళ్ళిపోతుంది సోషల్ మీడియాలో. ఉంటుంది. సో నేను వచ్చి రేపొద్దున నేను మాట మార్చడానికి, వేదవేషాలు పిచివేషాలు వేయడానికి పనిచేయదు. దాన్ని అక్కడ పెట్టి కొడతారు నన్ను. సో నన్ను సామాజికంగా నన్ను డ్యామేజ్ చేయడానికి అవి ఉపయోగపడతాయి. సో అలాంటి కండిషన్లో నేను తొందరపడి మాట్లాడను, నేను మాట్లాడితే దాన్ని వెనక్కి తీసుకోను. సో అక్కడ అది ప్రూఫ్. నన్ను విమర్శించే వాళ్ళకి నేను ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది అక్కడ. సో నేను రెడీ, దేనికైనా రెడీ. నేను మాట్లాడినవి ఖచ్చితంగా పర్సంటేజ్ చూడండి. నేను ఒకటే చెప్తా, దమ్ము ధైర్యంగా చెప్తా ఉన్నా. నేను చెప్పిన 100 పాయింట్లను తీసుకోండి, జరిగిన పాయింట్లు పెట్టుకోండి, జరిగిన పాయింట్లు పెట్టుకోండి. 90% అక్యురేట్గా ఉంటుంది. సైన్స్ ఏమని చెప్తుంది మనకు ప్రపంచవ్యాప్తంగా, 55% కనుక జరిగినట్లయితే సైన్స్ యాక్సెప్ట్ చేయమంటుంది. నేను 55 చెప్పట్లా, 90 చెప్తున్నా. సో నేను సైన్స్ కంటే ఇంకా గొప్ప ఆ మాటకు వస్తే. సో నాకు ఆ ధైర్యం ఉంది. వేరే వాళ్ళతో ఏంటంటే, వేరే వాళ్ళు భయపడతారు. సో విమర్శ చేస్తారు, ఏమంటే వేణుస్వామి అంత అగ్రెసివ్గా ఎందుకు పోతా ఉన్నాడు అంటే, అది నా ఇష్టం. ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట ఉంటుంది, దాని ఒక్క గుద్దు గుద్దితే మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padipuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.